అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏమాత్రం దెబ్బకు తినకుండా జాగ్రత్త వహిస్తోంది నికిలా సంస్థ. సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉన్న ఏరియా మోకిల. మోకిల అంటే ముందు గుర్తొచ్చే పేరు నిఖిల. ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైజ్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయటం కానీ లేదా ఏదైనా ప్రెజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్, 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా, ఇండోర్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, కిట్టి పాటి ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. సో ఇలా 2 క్లబ్ హౌస్ పెట్టడం వల్ల మనం అన్ని రకాల అమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేస్తాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం క్లబ్ హౌస్ లో. జనరల్ గా 40 ఫీట్ యావరేజ్ న క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర 100 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. సో ఇంతవరకు మనం రాయల్ పెవిలియన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన నిఖిల కన్స్ట్రక్షన్స్ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వివాంతా గ్రీన్ మెడోస్. సార్, దాని గురించి చెప్పండి సార్. ఎన్సీడీ తరఫున మనం 2 ప్రాజెక్టులు మోకిలలో చేస్తున్నాం. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ అనేది మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. అలాగే ఎన్సీడీ పల్లవి ఎలైట్ అని చెప్పి ఐటీ స్పేసెస్ ని తీసుకొచ్చాం. ఐటీ స్పేస్ 9 ఫ్లోర్స్ ఐటీ బిల్డింగ్ కడుతున్నాం. అక్కడ కమర్షియల్ షోరూమ్స్ తో పాటు ఐటీ స్పేస్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బిల్డింగ్స్ కట్టినంత మాత్రానికి సరిపోదు, మోకిలాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ ఐటీ స్పేస్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చి కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్లు రెరా అనుమతి పొంది కన్స్ట్రక్షన్ సర్వేగా ముందు చదువుతుంది అది కూడా. అలాగే ఈ రెండింటితో పాటు మా సిస్టర్ కన్సర్న్ వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద వివాంత గ్రీన్ మెడోస్ ని చందీప గ్రామంలో శంకర్పల్లి పక్కన నిర్మిస్తున్నాము. అది కూడా సర్వేగంగా పనులు ముందుకెళ్తుంది. అది కూడా అన్ని అనుమతులు పొంది వేరే అనుమతితోటి ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టాము. అది కూడా విల్లా ప్లాట్స్ అనమాట, ఓపెన్ ప్లాట్స్. అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో కొంత భాగాన్ని విల్లాలు కూడా నిర్మించే ఉద్దేశంలో ఉన్నాము. సో ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నాము, ప్లాటింగ్ లో ఉన్నాం, విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం, ఐటీ స్పేస్ లో ఉన్నాం. అన్ని విభాగాల్లో కూడా ఎన్సీడీ కస్టమర్ మన్ననలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి ముందుకు సాగుతుంది.